కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండి కొంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే వెంటనే రాష్ట్రపతి పరిపాలన అందించినను. వెంటనే ఆనాడుకు ఇటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు ని ఆశ్రయిస్తే వెంటనే అక్కడ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయాలి అని చెప్పేసరి ఆనాడు అక్కడ ఎంబటే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తే ఈనాడు అపత్రుడు పొత్తుతోటి నితీష్ కుమార్ యొక్క ప్రభుత్వానికి అవకాశం కల్పించారు. మరి ఈనాడు కర్ణాటక ప్రభుత్వం ఏదైతే చేసిందో, గతంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈనాడు గవర్నర్ గారు కోరుతున్నాను, ఈనాడు పార్టీల తరఫున ఒక వ్యవహారం రాత్రిక వ్యవస్థను మొత్తం రద్దు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు ఈ దేశాన్ని చూసుకున్నట్టయితే తిరిగి మళ్ళీ రాత్రిక వ్యవస్థ జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు అని చెప్పేసరికి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. కార్పొరేట్ ఈజ్ ఈక్వల్ టు మోడీ. ఈనాడు కార్పొరేట్ వ్యవస్థలతోటి ఒక మతతత్వ పార్టీలతోటి రెండు మిలాక తైతేనే అది మోడీ. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఈ భారతదేశంలో ఉన్నటువంటి హరిజన గిరిజన బడుగు బలహీన వర్గ ప్రజలే కాకుండా మనం చెప్తా ఉన్నాం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అయితే ఇవాళ భారతీయ జనతా పార్టీ అంటే నిస్సిగ్గుగా ఇటువంటి పరిస్థితులలో భారతదేశ సార్వభౌమాధికారానికి భారతదేశ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అది ఒక కాంగ్రెస్ పార్టీ తోటి రాహుల్ గాంధీ గారితో సాధ్యపడుతున్న ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ పాటిస్తున్న భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. భారతదేశ చరిత్రలో వ్యవస్థలన్నింటినీ కూడా స్వతంత్రంగా పనిచేయవలసినటువంటి వ్యవస్థలన్నింటినీ చేతిలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం, చివరికి సుప్రీంకోర్టును కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలోకి తీసుకుని వాళ్ళకు కావాల్సినటువంటి తీర్పులు చెప్పించుకునేటటువంటి స్థితికి స్థాయికి మరి ఈ భారతదేశ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎదిగింది అంటే ఈ దేశంలో హిందూ మతతత్వం అనేటటువంటి రాజ్యాన్ని తీసుకురాబోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. 2019 టార్గెట్గా ఈ భారతదేశం మొత్తంలో కూడా ఆపరేషన్ చేయాలనేటటువంటి పరిస్థితికి మరి మోడీ ప్రభుత్వం దిగజారిందని చెప్పి మనవి చేస్తాం. ఇవాళ మోడీ ప్రభుత్వం వల్ల మొట్టమొదటిసారిగా 70 సంవత్సరాల దేశ చరిత్రలో సుప్రీంకోర్టు జడ్జీలు బజార్న పడాల్సినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు జడ్జీలు ప్రజలతో చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి కల్పించినటువంటి ఈ మోడీ ఈ ప్రధానమంత్రి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి చరిత్రకి ఎక్కేటటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉంది. ఇటువంటి హీన చరిత్ర కలిగినటువంటి మొట్టమొదటి ప్రధానిగా మోడీ ఈ దేశ చరిత్రలో మిగిలిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాజ్యాంగాన్ని ఏ రకంగా పడితే ఆ రకంగా వాళ్ళు వాడుకునేటటువంటి పరిస్థితిలో ఇవాళ గవర్నర్ల వ్యవస్థని దిగజార్చారని చెప్పి కూడా ఈ కర్ణాటక ఎన్నికల సందర్భంగా చెప్పక తప్పదు. ఇవాళ మరి మణిపూర్ కానీ గోవా కానీ కర్ణాటక కానీ అన్ని రాష్ట్రాల్లో ఇంతకుముందు బీహార్లో జరిగినటువంటిది కానీ ఇవన్నీ కూడా మరి దేశంలో ప్రజాస్వామ్యం పేరుతో ఒక నియంతృత్వ వాకళ్ళతో గవర్నర్ల వ్యవస్థని మన పైన రుద్ది మరి దాని ద్వారా ప్రజాస్వామ్యాన్ని చంపేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ ఈ దేశంలో నిన్న జరిగినటువంటి కర్ణాటక ఎన్నికలు అక్కడ ఉన్నటువంటి గవర్నర్ స్వయంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తి, జనసంఘకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన గతంలో గుజరాత్లో స్పీకర్గా పనిచేసి మంత్రిగా పనిచేసి 2-3 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసి మోడీ కొరకు ఆయన శాసనసభ స్థానాన్ని కూడా ఖాళీ చేసి ఇచ్చినటువంటి మహానుభావుడు మరి కర్ణాటకలో గవర్నర్గా కొనసాగితే ఇంతకంటే న్యాయం ఉంటుందని చెప్పి కూడా మేము ఆశించలేదు. కానీ గవర్నర్ వ్యవస్థ మీద భారత రాజ్యాంగం మీద నమ్మకంతో ఎదురు చూశాం, లేక పంపాం, రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి గవర్నర్ని నమ్మి మరి లేక పంపించడం జరిగింది. చివరికి గవర్నర్ జరిగినటువంటిది ఏంటంటే మరి శ్రీకృష్ణుడు అర్జునుడును దుర్యోధనుడు పోయినప్పుడు ముందుగా వచ్చి నేనని అంటే నేను ముందుగా ఆయన్ని చూశానని చెప్పి ఒక దోబుసులు దొంగాట ఆడినటువంటి మరి ఆ గత చరిత్ర కూడా ఇవాళ గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ మనకి కలిగించినటువంటి ఈ ప్రభుత్వానికి వేల వేల నమస్కారాలు. ఈ 130 కోట్ల మంది ప్రజలు
ఈ మోడీ ప్రభుత్వాన్ని మరి కొనియాడాల్సినటువంటి పరిస్థితే లేదంటే మన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి ఈ రకరకాలైనటువంటి మతాలు భాషలు కలిగినటువంటి భిన్న సంస్కృతులు కలిగినటువంటి ఈ దేశాన్ని మోడీ హిందుత్వం పేరుతో మరి మనందరినీ కూడా తాకట్టు పెట్టి హిందుత్వం ముందు మోకరిల్లేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. దీని కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడ గవర్నర్ తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాన్ని నిరసిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఖమ్మంలో ఈ నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది. అప్రజాస్వామికంగా ఎందుకంటే మెజారిటీ ఎమ్మెల్యేలు జేడీఎస్ కాంగ్రెస్ పక్షాన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి గవర్నర్కి తెలిపినప్పటికీ మెజారిటీ లేని బీజేపీని కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారి ఈ విధంగా పిలిచి యడ్యూరప్పను ముఖ్యమంత్రి చేయటం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నాం. గతంలో గోవా, త్రిపుర, మిజోరం అక్కడ అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినప్పటికి కూడా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పిలవకుండా బీజేపీ వాళ్ళని ముఖ్యమంత్రులుగా చేయించుకున్న చరిత్ర ఈ బీజేపీ మోడీ ప్రభుత్వానికి ఉంది. అంబేద్కర్ ఏదైతే స్ఫూర్తిగా రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థ ద్వారా కూనీ చేస్తుంది. దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అక్కడ న్యాయం జరిగే మటుకి పోరాడతాం. యడ్యూరప్ప 4 రోజులు ముఖ్యమంత్రి, ఈ 4 రోజులు వేషాలు తప్పితే రానున్న ఈ 15 రోజుల్లో బల నిరూపణ చేసుకొని కుమారస్వామిని కాంగ్రెస్ మద్దతుతో కర్ణాటకలో ముఖ్యమంత్రిగా చేయడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.